శ్రీ బలసలమ్మ వారి ఆలయ సన్నిధిలో గత 9 రోజులుగా అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నటువంటి ఈ దసరా మహోత్సవంలో భాగంగా ఈ రోజున అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. మా నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయ గారి నేతృత్వంలో స్థానిక శాసనసభ్యులు ప్రీతమ నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నటువంటి దసరా మహోత్సవంలో భాగంగా శ్రీమతి పద్మశ్రీ వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఈ మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. వారందరికీ కూడా మా నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయ గారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున వారి తరఫున వారి ప్రతినిధిగా ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా అన్నయ్య శంకర ధనబాబు గారికి ప్రత్యేక ఆడేపల్లిగూడెం పురదేవత శ్రీ 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 బలసలమ్మ తల్లి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవంలో అత్యంత రంగరంగ వైభవంగా స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారు సీనన్న గారి ఆధ్వర్యంలో మా తమ్ముడు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజబాబు గారి పర్యవేక్షణలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. అలాగే దసరా మహోత్సవాల సందర్భంగా ఈరోజు అమ్మవారు మనకి మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తున్నారు. వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి రావడం జరిగింది. అలాగే ఈరోజు శుక్రవారం కాబట్టి ప్రతి శుక్రవారం మన ఆలయంలో జరిగేటువంటి అన్నప్రసాద వితరణలో భాగంగానే ఈ శుక్రవారం కూడా అన్నప్రసాదం ఉండాలని కోరుకుంటూ కంచర్ల ఓంకార్ గారు, అలాగే శ్రీమతి పద్మశ్రీ ఐఆర్ఎస్ గారు, అలాగే ఓంకార్ గారు తమ్ముడు కిరణ్ కుమార్ గారు, అలాగే ఓంకార్ గారు వాళ్ళ అబ్బాయి యువన్ గారు అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులను ఎలా ఉండాలని కోరుకుంటూ అలాగే
అలాగే మా ఆలయ నిర్వాహకులు మా తమ్ముడు శ్రీరంగ అంజిబాబు యొక్క మీ యొక్క సహకారం శ్రీ 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 బలసరమ్మ అమ్మవారు ఆలయమందు పెద్ద ఎత్తున దేవి నవరాత్రుల మహోత్సవంలో భాగంగా ఈ రోజు అమ్మవారు మహిషాసురి మర్దిని అవతారం అమ్మవారు దర్శనం ఇచ్చడం జరిగింది. సుమారు 3000 మందికి ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి అలా కారకులైనటువంటి మా మిత్రులు శంకర్ ధనబాబు గారు మిత్రులు పెద్దలు వెలగపూడి వాస్తవ్యులు శ్రీ కంచర్లు ఓంకారు గారు శ్రీమతి పద్మశ్రీ దంప రామాంజనేయులు గారు ఆర్నిసలా కష్టపడి ఎన్నో వ్యయ ప్రయాసాలతో ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. నవమా బలు